హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, 89 యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు మనము ఎన్ఐటీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఎన్ఐటి ఢిల్లీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎన్ఐటి ఢిల్లీ అనేది ఇది క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది కర్నాల్ రోడ్, కర్నాల్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అనమాట, ఢిల్లీ హర్యానాలో ఒక డిస్ట్రిక్ట్, పోయే దారిలో ఉంటుంది అన్నట్టు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది, ఇది దూరం ఏం కాదు. సో ఇది మొత్తము 27th ర్యాంకింగ్ ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. దీనికి 2010లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇంటేక్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది చాలా లిమిటెడ్, 50 ఎకరాల్లో ఉంది కాబట్టి. బ్రాంచెస్ కూడా కొన్ని ఉన్నాయి, ఈసీఈ, ట్రిపుల్ఈ, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సో ఈ బ్రాంచెస్ ఉన్నాయి. జస్ట్ ఇది 51 ఎకర్స్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో ఇది కర్నాల్ రోడ్లో ఉందని చెప్పినాను కదా. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది. లేదు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, అంటే మనకు సౌత్ ఇండియా నుంచి పోయే వాళ్ళకి వచ్చేసి అందరూ కూడా హజరత్ నిజాముద్దీన్ అనే ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం మనం. ఇక్కడ నుంచి 80 మినిట్స్, అంటే 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గురించి అయితే జస్ట్ ఒక 40 మినిట్స్ మాత్రమే ఇది జర్నీ ఉంటుంది. సో ఢిల్లీ ఎక్సలెంట్ సిటీ అండి, బాగుంటుంది. కొంచెం పొల్యూషన్ ఉంటుంది అనే బ్యాడ్ నేమ్ తప్పనిస్తే ఇక్కడ కల్చర్ వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి కల్చరు, నార్త్ ఇండియన్ కల్చర్ అనే కాకుండా బాగుంటుంది సిటీ. మనకి హైదరాబాద్ అంత ప్రజెంట్గా ఉండదు, కానీ కానీ ఢిల్లీ కల్చర్ అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో, అది ఫస్ట్ మెట్రోపాలిటన్ సిటీ, బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఖూబ్సూరత్ నగరం, కొంచెం చలికాలంలో చలి, ఎండాకాలంలో ఎండ, కొంచెం చెమట ఇటువంటివి ఉంటాయి అనేది ఢిల్లీ కల్చరల్ థింగ్స్. ఇది ఫుడ్ పరంగా చూస్తే నార్త్ ఇండియన్ ఫుడ్ అండి, ఆబ్వియస్గా మనం అలవాటు చేసుకోవాల్సి ఉంది. ఒక 10-15 రోజులు ఇబ్బంది ఉంటుంది తప్ప తర్వాత మీకు ఆటోమేటిక్గా అంతా కూడా అలవాటు అయిపోతుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే హిందీ అనేది భాష అనేది తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందీ నేర్చుకుంటే తప్ప ఇక్కడ సస్టైనబిలిటీ అనేది ఇబ్బంది, అంటే అందరూ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు అక్కడ. సో ఇది ప్లేస్మెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఒక 17 లాక్స్ యావరేజ్ ప్లేస్మెంట్ ఉందండి. మనకి ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ గ్రోత్ చూపిస్తూ ఉంది ఇది ప్లేస్మెంట్ రికార్డులో. మొత్తం ఇంటేక్ వచ్చేసి 361, ఏఐలో 21 సీట్స్ ఉన్నాయి, సివిల్లో ఒక 30 సీట్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 120 సీట్స్ ఉన్నాయి, ట్రిపుల్ఈలో ఒక 70, ఈసీలో ఒక 70, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక 50, ఆల్టుగెదర్ 361. సో యావరేజ్ మనకి ప్లేస్మెంట్స్ కానీ తీసుకున్నప్పుడు 2023లో 17.72 ఇస్ ద యావరేజ్ ప్యాకేజ్ ఆల్టుగెదర్ బ్రాంచెస్ మనం తీసుకున్నప్పుడు. సో 21లో ఇది చాలా తక్కువ ఉండేదండి, 8.49 ఉన్నటువంటి ప్యాకేజ్ కాస్త ఆల్మోస్ట్ డబల్కి పెరిగింది అనమాట. అంటే దే ఆర్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. అయితే మా 89 ఛానల్ అండ్ జోష్ ఇన్నోవేషన్ సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇదేంటి అంటే మీరు కానీ ఒక 10,000 రూపీస్ మీరు కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ పే చేసినప్పుడు మీకు 5 రకాలైనటువంటి ఫెసిలిటీ దొరుకుతుంది. అదేంటంటే జోషా కౌన్సిలింగ్, సిసిఆప్ కౌన్సిలింగ్, ఎంసెట్, అదేవిధంగా ఆల్ ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, లేకపోతే అమృత, ఇటువంటి అన్ని కౌన్సిలింగ్ రిలివెంట్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా చాయిస్ ఫిల్లింగు, చాయిస్ సెలెక్షను, ఇదంతా కూడా మేము చెప్తాము. దానితో పాటుగా మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మేనేజ్మెంట్ సీట్ యొక్క ప్రైజెస్, ట్రెండ్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు పంపిస్తూ ఉంటాం. జస్ట్ మీరు ఒక మెసేజ్, ఏదైతే మీకు ఒక యాప్లో మీకు ఒక లింక్ ఇస్తాం, మీరు ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా మీకు నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, లేకపోతే హైదరాబాద్లో టాప్ 20 కాలేజీల యొక్క మేనేజ్మెంట్ రేట్స్ యొక్క ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మీరు ఆన్లైన్లోనే మీకు చెప్పేస్తాం. మీరు హ్యాపీగా పే చేసుకొని చదువుకోవచ్చు, ఎటువంటి కన్సల్టెన్సీ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మీకు ప్రైజెస్ అనేవి ఆటోమేటిక్గా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. సో ఆ రకంగా మీరు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మీకు 2 నెలల పాటు మీకు నచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. సో అది పైథాన్ విత్ ఫుల్ స్టాక్ కానీ, లేకపోతే జావా కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు కోర్స్ ఏదైతే నేర్చుకుంటారో ఈ 2 నెలల పాటు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర ఉండి కూడా మీకు నచ్చినటువంటి కోర్స్ని మీరు నేర్చుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ మొత్తాన్ని కలిపి వీఆర్ జస్ట్ ఛార్జింగ్ 10,000 రూపీస్. వీటన్నిటికి మించి మీకు కెరియర్ కౌన్సిలింగ్, అదేవిధంగా డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్, ఎందుకంటే ఎంపీసీ చదివినటువంటి పిల్లలకి న్యూమరస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. న్యూమరస్ ఆపర్చునిటీస్ అంటే ఒక ఇంజనీరింగ్ వైపుకే కాదు, ఇప్పుడు సియూబిటి అనే ఒక ఎగ్జామ్ నడుస్తుంది అనమాట హైదరాబాద్, మన ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. సో ఆ కోర్సెస్ అన్నింటిలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు.
అదేవిధంగా గేమింగ్ టెక్నాలజీ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఇట్లా రకరకాల కెరియర్ ఫ్యూచర్స్ అనేవి మీకు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ సూటబుల్ టు యువర్ కిడ్, ఎందుకంటే ఇప్పుడు మనం బట్టల దుకాణానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరికి సేమ్ సైజ్ ఆఫ్ షర్ట్ మనకు వర్తించదు కాబట్టి మనం కస్టమైజ్ చేసుకోవాలి. సో ఈ కస్టమైజ్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా మీకు ఒక కౌన్సిలర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా నాకు 20 ఏళ్ళ అనుభవం ఇందులో ఉంది కాబట్టి నా పర్సనల్ గైడెన్స్తో పాటు మీకు ప్రతి పాయింట్ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది మీ పిల్లవాడి యొక్క కెరియర్ని తప్పనిసరిగా ఒక మలుపు తిప్పుతుందని తెలియజేసుకుంటూ, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా 9133-11450 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, మీరు మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.